ఏమో అంటవేమే ఓ సాసి ఏమో అనేకమల్ల నిక్కి మాట్లాడుతున్నావేమే అని భర్త అంటాడు నీ పీడిగా మీకే చిన్న గుట్టీ నా సోటి అక్క నీకు వరిసేవలే ఎదురా అని మునాష్టపోడా అని భార్య అంటుంటుంది ఇక ఇట్లా కూర కాను సంసారం ఎల్లి వెళ్ళి ఎల్లకనో తీట పంచాదులు పెట్టుకొని ఈడిగాయిదా దాకా తెచ్చుకుంటారు పంచాది ఇక ఇప్పటి నుండి గట్ట చేసుకోకుని బిడ్డలారా మీకు పబ్బంది బయట చెప్తున్నా మీకు ఏ తీర పంచాయతీ వచ్చినా ఈ ఎమ్మెల్యే సారు చెప్పుకుంటే మీ పంచాతీ తష్వ చేస్తాడు సరేనా అమ్మయ్య గాజుల చెయ్యి గలగలలాడితే ఇల్లు కలకలలాడుతుందన్నట్టు ఇవాళ మన బరాబరి ముచ్చట్లకు జీవన్ రెడ్డి అన్న వచ్చినాక మస్తు జోషింది పోర్రా ఓ అన్నా జీవనన్న గౌరాబం గంజి కేరిస్తే ముసలోడు మిఠాయి ఏర్చినట్టు నీ మాటల కోసం ఎదురు చూస్తా ఉన్నరే కోట్లాది మంది అందుకో జర్రా అన్నట్టు ఈ ఎమ్మెల్యే కొలువు చేసుకుంటా ఎన్ని గంటలు కష్టపడుతున్నవే రోజుకు ఒక విలేకర పొద్దున తొమ్మిది గంటలకు రాత్రి పండుకుంటాడు అయ్యయ్యో అట్టనా అన్న పూరి గుడిసెలో కారం మెతుకులు తినేటోళ్లకు ఉన్న తృప్తి కూడా లేదా అయ్యో పాపం దినం ఇరవై నాలుగు గంటలు ప్రజా సేవలనే మునిగిపోతున్నావు అన్నట్టు అయ్యో అన్నా ఇంకేమైనా కష్టం ఉంటే చెప్పుకోరాదా అన్నమాయ కడుపులో ఎంతకాని దాసుకుంటా ఆయంతా గ్యాస్ ఇంత పెరిగి పొట్ట ఉబ్బగాల్ని రాత్రి పన్నెండు గంటలకు భార్య భర్త మాకే పంచాదురు ఏమో అంటవు జీవనన్నా మళ్ళా చెప్పే రాత్రి పన్నెండు గంటలకు భార్య భర్తల పంచాల నుంచి పడితే ఆ వరకు మాకే పంచాదు రాత్రి పన్నెండు గంటలకు భార్య భర్తల పంచాల నుంచి పడితే ఆ వరకు మాకే పంచాదురు అయ్యో జీవనన్నా నీకెంత కష్టం వచ్చానేమే పెండ్ల మొగని పంచాదులు కూడా నీ మెడకే చుట్టుకుంటున్నాయా జీవనన్నా అయ్యో భగవంత ఎట్లా రాసినవయ్యా బ్రహ్మదేవ మా జీవనన్న తలరాత కతిమ ఎమ్మెల్యేలు భూముల పంచాదులు తెంపితే ఈ జీవనన్నా పెండ్ల మొగని పంచాదులు తశ్వ చేస్తుండట ఇద్దరాలు మొగలు పంచాది పెట్టుకొని అద్దమా రాత్రి ఫోన్ చేస్తుండ్రట ఇలా పంచాది చల్లకుండా మా పంచాది తీర్మానం చేయమని అవు అయినా ఎవ్వరి మాట కాదనకుంటా గాడిద పుండుకు బూడిద మందు అన్నట్టు భార్య భర్తల పంచాదులు తన మాటలతోటి తీర్మానం చే కూడిపోతట్టే చేస్తుండట రాష్ట్ర ప్రేమికులారా కాదు కాదు భార్య భర్తలారా మీకు యశవంటి తీట పంచాయతీలు వచ్చినా పెట్టుకున్న మన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న తశ్వ చేస్తాడు మీరు ఏం బాధపడకు ఒకవేళ నీకు పని బిజీలో ఉండి తీరకుంటే టైం లేదనుకుంటే ఏమంటారే మరి ఈ భార్య భర్తలు

అయినా ఓ జనాలు ఈ మధ్యన లవ్ మ్యారేజ్ చేసుకున్న తీట తీటకయ్యాలు లెస్స పుడుతున్నాయట అనవసరంగా కేసుల పాలు కోర్టుల పాలు అయ్యి విడాకులు తీసుకోకూర్రి మన ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నకు ఆఖరికి చేసి అయినా మీ తీట పంచాయతీ తశ్వ చేసుకోర్రీ ఏమంటున్నా కానీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న కష్టం చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది రా మీరు ఏమని అనుకోర్రీ